చిటిపినిత బొండ ఉమ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీకు గనక అదే ధైర్యం ఉంటే రా కొత్త సంవత్సరంలో ఎన్నికలకి నీ మీద ప్రజా తీర్పేంటో సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది వైసీపీని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో గుంట నక్కల్లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ చరిత్రలో ప్రతిపక్ష నాయకులు కానీ పాలక పక్షం కానీ అనేక పబ్లిక్ మీటింగుల్ని రోడ్ షోల్ని కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి దురదృష్ట ఘటన మీద సానుభూతి చూపించాలి. ప్రధానమంత్రి గారు మొట్టమొదట స్పందించి ఆయన దిగ్భ్రాంతికి గురై 2 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకి 50,000 రూపాయలు గాయపడిన కుటుంబాలకి ప్రకటిస్తే చిట్ట చివరి సాయంత్రం తాడేపల్లి మేల్కొని 2 లక్షలు ప్రకటించింది. అయినా సరే ఎంతో ఎప్పుడొకప్పుడు స్పందించారు, సంతోషం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చనిపోయింది మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులు ఇళ్ళకెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొని వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అనేక రకాలుగా ఆర్థికంగా కానీ ఆ కుటుంబాలకి చదువు, పిల్లల చదువు విషయంలో కానీ అన్ని రకాలుగా అండగా ఉంటానని అనౌన్స్ చేసిన తర్వాత రాజకీయంగా రాజకీయ వైసీపీ రాబందులు ఏ పాలు లాంటి వాళ్ళని అడ్రస్ లేని వాళ్ళు వాళ్ళు ఏమి మాట్లాడినా ఎవరు పట్టించుకోవాల్సిన పనిలే. నిన్న మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడారంటే వైసీపీ రాజకీయ రాబందులు, శవాల మీద కూడా రాజకీయాలు చేయటానికి బయలుదేరిని. ఇది దుర్మార్గం, దురదృష్టకరం. ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు 8 మంది చనిపోయారు. 8 మంది ఏం చేసావయా నువ్వు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. యాక్సిడెంట్ అనేది ఎక్కడైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి శవాల మీద కూడా రాజకీయాలు చేయాలనుకునేది వైసీపీ పార్టీ. శవాల మీద కూడా వైసీపీ రాజకీయ రాబందులు వాలి దాన్ని ప్రయోజనం పొందాలి, లబ్ధి పొందాలని చూశారు. తప్పితే చనిపోయిన వాళ్ళ పట్ల, చనిపోయిన ప్రాణ త్యాగం చేసిన వాళ్ళ పట్ల ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. డీఐజీ కానీ డీజీపీ కానీ నువ్వేం చేస్తున్నావు? నేను అడుగుతా ఉన్నా నువ్వు అడిగిన ప్రశ్నకి. నువ్వేం చేస్తున్నావు డీజీపీ, నువ్వేం చేస్తున్నావు డీఐజీ? ఎవరిది బాధ్యత? లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సభలకి ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు వస్తూ ఉన్నారు, నువ్వెందుకు కంట్రోల్ చేయలేకపోయావు? కనీసం కందుకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాలువ మీద 4 రాళ్ళు కూడా అయినటువంటి అసమర్థులు, ఈ అసమర్థపు ప్రభుత్వం, కొంతమంది అధికారులు, ఎవరి డ్యూటీ అండి? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఎవరి డ్యూటీ? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు. రాయలసీమ కర్నూలు వెళ్ళారు, ఎలా వచ్చారో జనం చూశారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా వెళ్ళారు, ఎలా వచ్చారో చూశారు. గుంటూరు జిల్లా వచ్చారు, ఎలా జనం వచ్చారో చూశారు. మొన్న జరిగిన కందుకూరికి 4 రోజుల ముందు విజయనగరం పర్యటన జరిగింది, 8 లక్షల మంది వచ్చారో చూశారు. మరి కందుకూరు వచ్చినప్పుడు ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలి? ఎవరు దాని ప్రజల్ని అప్రమత్తంగా
వాళ్ళకేమి అపాయం జరగకుండా వాళ్ళకేమి హాని జరగకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది? మీది కాదా? పోలీసులు కాదా? పది గల్లో పది రకాల ఉల్లంఘనలు జరిగినాయని ఇవాళ చెప్తావేంటి? నువ్వు జరుగుతున్నప్పుడు నువ్వెందుకు సరి చేసుకోమని చెప్పలేకపోయావు? అంటే ఇవాళ తాపీగా తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తే దాని మీద రియాక్ట్ అవుతారా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సభలకి వస్తున్న ప్రజాస్పందన ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారే సమర్థమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికని వస్తున్నటువంటి స్పందనకి ఈ తాడేపల్లి వణుకుతూ ఉంది. కాబట్టి తనకి సంబంధించిన అధికారుల చేత ఈ స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. కానీ నిన్న మళ్ళీ కావల్లో కూడా మేము ఉదయమంతా అంతిమయాత్రలో చనిపోయిన వాళ్ళ అంతిమయాత్రలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాల్గొని సాయంత్రం మళ్ళా కావల్లో మీటింగ్ పెడితే ఏమాత్రం ప్యానిక్ కాకుండా ఉద్యమంలాగా జనమందరూ వచ్చారంటే దానికి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలని మాట్లాడుతున్నారు. ఒక గుడివేడ కాదు, ఏ ఊర్లో వెళ్ళి ఏ ఊర్లో జరగట్లా అంటే నేను దాటి చెప్తున్నా, ఈ వైసీపీ టీడీపీని చూసి భయపడతా ఉంది. రాబోయేది టీడీపీ అధికారంలోకి అని అర్థమైపోయింది. వీళ్ళు తుఫానులో చిగురు టాకులాగా అయిపోయింది వాళ్ళ వైసీపీ పరిస్థితి. మనం మాచర్లో మా బ్రహ్మారెడ్డి ఆయన పాదయాత్రకి ప్రశాంతమైన వాతావరణంలో పాదయాత్ర చేస్తే ఎస్పీ రవిశంకర్ రెడ్డి దగ్గరుండి కార్డన్ సెట్ చేసి మా వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర మారణాయుధాలతో దగ్గరుండే దాడి చేపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశాడు, తాడేపల్లి డైరెక్షను అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అదే గుడివేళ్ళు వీళ్ళ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది. అధికారుల్ని వీళ్ళ చేతుల్లో పెట్టుకొని అధికారాన్ని అధికారుల్ని చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఆడతారు.